హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ చెప్పబోతున్నానంటే మై 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెనడా అండి. నేను కెనడా వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. సో ఈ 5 ఇయర్స్లో సో ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, నేను ఎలా అడ్జస్ట్ అయ్యాను అండ్ మాకు వర్క్ పర్మిట్ ఈ ఆఫర్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటానండి. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి నేను. అండ్ ఆల్సో కెనడా యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్స్ కూడా నేను చెప్తాను. సో మెయిన్లీ న్యూ కామర్స్కి బాగా హెల్ప్ అవుతుందండి. సో లెట్స్ స్టార్ట్ అండి. ఈ వర్క్ పర్మిట్ ఎలా వచ్చిందంటే, మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. ఆయనకి ఫస్ట్ 3 మంత్స్ ఆఫర్ వచ్చిందనమాట, కెనడా ఆఫర్. సో ఫస్ట్ 3 మంత్స్కి అయితే వచ్చేసారు ఇక్కడికి, తర్వాత ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇలా 3 ఇయర్స్కి అని చెప్పినప్పుడు ఇంకా ఫ్యామిలీ కూడా తీసుకొస్తే బాగుంటుందని ఇంకా సో ఆయన అలా ప్లాన్ చేశారు. అండ్ మేము ఇక్కడికి 2015 నవంబర్లో మేము ఇక్కడికి వచ్చామండి. అండ్ నాకైతే ఫస్ట్ టైం ఇంత లాంగ్ టైం అనమాట నేను ఒక ప్లేస్లో ఉండటం అనేది, ఎందుకంటే నాకు నా స్టడీస్ మొత్తం కూడా గుడివాడలో కంప్లీట్ అయిపోయినాయండి. సో గుడివాడ అంటే విజయవాడ దగ్గర నుంచి 1 అవర్ ట్రావెల్ చేస్తే గుడివాడ ఒక స్మాల్ టౌన్. అండ్ మ్యారేజ్ తర్వాత మాత్రమే నేను హైదరాబాద్ అనేది వచ్చాను. అండ్ తర్వాత హైదరాబాద్ తర్వాత ఇంత లాంగ్ స్టే అనేది కెనడానే అండి. అండ్ కెనడా వచ్చినప్పుడు కూడా నేను అప్పటికి 4 మంత్స్ ప్రెగ్నెంట్ అండ్ ఆల్సో మా పాప 2 ఇయర్స్ అనమాట. సో చాలా చిన్న పాప అండ్ ఫస్ట్ ఇయర్ లాంగ్ జర్నీ అండ్ కొత్త ప్లేస్ ఎలా ఉంటుంది అని కొంచెం టెన్షన్గానే ఉన్నాను. అండ్ కోల్డ్ కంట్రీ అన్నారు కానీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత చల్లగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కోల్డ్నెస్ అండి ఇక్కడ, ఎలాగంటే -35, -40కి కూడా వెళ్ళిన డేస్ ఉన్నాయి, అంత కోల్డ్ ఉంటుంది అనమాట ఇక్కడ. అండి ఫస్ట్ అయితే మా హస్బెండ్ వచ్చేసారు, వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇల్లు అంతా కూడా తను సెట్ చేసేసుకొని తర్వాత మమ్మల్ని పిలిచారనమాట. నవంబర్ అంటే ఇంకా సింగిల్ డిజిట్ టెంపరేచర్ అండి ఇక్కడ. వెదర్ వింటర్ స్టార్ట్ అయిపోయినప్పటికీ సింగిల్ డిజిట్ వచ్చేసేసింది. ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత అయితే అమ్మో చాలా షివరింగ్ వచ్చేసింది అనమాట నాకైతే. అప్పటికి 4 మంత్స్ ప్రెగ్నెంట్ అండ్ ఆల్సో చాలా టయర్డ్ అయిపోయాను. లాంగ్ జర్నీ చిన్న పాపను తీసుకొని రావటం అనేది చాలా టయర్డ్ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇంత షివరింగ్ ఉన్న తర్వాత ఎలాగోలా మేము కార్లో ఇంటికి వచ్చేసిన తర్వాత హీటర్స్ ఆన్ చేసుకొని సో కొంచెం నార్మల్ అయ్యాను. అంటే నాకు అడ్జస్ట్ అవడానికి ఆల్మోస్ట్ నాకు 2 మంత్స్ పట్టిందండి. 2 మంత్స్ తర్వాత కొంచెం ఓకే అనమాట, కొంచెం నార్మల్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే మనకి మెడికల్ సిస్టమ్ అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎవ్రీ ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ డాక్టర్ని మనం చూస్ చేసుకోవాలి. మన లొకేషన్లో సరౌండింగ్స్లో ఏమైనా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం డైరెక్ట్గా మనము ఇక్కడ స్పెషలిస్ట్ని కానీ ఎవరిని మనం కలవలేము అనమాట. సో మనకి మన ఫ్యామిలీ డాక్టర్ రిఫర్ చేస్తేనే వాళ్ళు మనని చూస్తారని. సో అదొక ప్రాసెస్ అనమాట ఇక్కడ. సో ఫస్ట్ మేము ఫ్యామిలీ డాక్టర్ని చూసుకున్నాము. సో మనం ఇక్కడ డాక్టర్ని కలవాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. సో అపాయింట్మెంట్స్ తీసుకొని మేము అలా డాక్టర్కి దగ్గరికి వెళ్ళి కలిసేవాళ్ళము. స్కానింగ్స్ అంతా కూడా చాలా బాగా చూసేవాళ్ళు అనమాట ఇక్కడ. అండ్ డెలివరీ కూడా ఇక్కడ చాలా స్మూత్గా అయిపోయిందండి. సి సెక్షన్ అంతా ఎవ్రీథింగ్ చాలా బాగా చూసుకున్నారు. చాలా తొందరగా కూడా నేను రికవర్ అయిపోయాను అనమాట. సో అలా 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 5 ఇయర్స్ అనమాట కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నాది. కానీ చెప్పాలంటే హోల్ మొత్తానికి కంపేర్ చేసి చెప్పాలి ఇక్కడ బాగానే ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఫ్యామిలీని మిస్ అవుతాము, అది మెయిన్ థింగ్ అండి. కొంచెం సెన్సిటివ్ పీపుల్కి అయితే మాత్రం చాలా కష్టం అండి ఇక్కడ ఉండటం అనేది, ఎందుకంటే మనం రెగ్యులర్గా వెళ్ళలేము ఇండియా అనేది, ఎందుకంటే అది చాలా లాంగ్ జర్నీ అండ్ టికెట్ కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఒకవేళ మనం జాబ్ హోల్డర్స్ అయితే మనకి లీవ్స్ ఎక్కువ, లాంగ్ పీరియడ్ మనకి దొరకదు. సో ఇలా అన్నిటితో కంపేర్ చేసుకుంటే మనం రెగ్యులర్గా అయితే మనం వెళ్ళలేము అనమాట ఇండియా. సో కొంచెం సెన్సిటివ్ పీపుల్కి వాళ్ళకైతే కొంచెం టఫ్ ఉంటుంది ఇక్కడ మనకి అడ్జస్ట్ అవ్వటానికి ఈ వెదర్ అడ్జస్ట్ అవ్వటానికి. అండ్ ఫ్యామిలీ లేకుండా మనము సొంతంగా అన్నీ మనం చేసుకోవాలి కదండి, ఇక్కడ మనకి ఏ హెల్ప్ ఉండదు ఇక్కడ ఎవరికి కూడా అండి. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు ఎవరి విషయాల్లో పట్టించుకోరు, అందరూ ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ ఉంటారు. వీక్ డేస్ అంతా లైక్ జాబ్ ఈ బిజీలో ఉంటారు, వీకెండ్స్ ఫ్యామిలీ లైఫ్ అనమాట. సో ఎవరిది వాళ్ళకు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనకి వింటర్ చాలా లాంగ్ ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ 9 మంత్స్, 8 to 9 మంత్స్ అనేది లాంగ్ అనమాట. అది కూడా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది.
ఆ కోల్డ్ కి కూడా మనము అంటే మనం తొందరగా మనం బయటికి వెళ్ళొచ్చు బట్ ఏంటంటే కొంచెం ప్రిపేర్డ్ గా వెళ్ళాలి స్వెటర్స్ స్కార్ఫ్స్ ఇంతా మనం ఫుల్ ప్యాక్డ్ గా వెళ్ళాలన్నమాట బయటికి సో కొంచెం మనకి ఏంటంటే లోన్లీనెస్ అప్పుడు ఇంకా బాగా మనకి చాలా లోన్లీనెస్ అనిపిస్తుంది అండ్ డిప్రెషన్ కూడా డిప్రెస్ అయిపోతూ ఉంటాం అన్నమాట ఊరికి సో సమ్మర్ వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ సో ఇవన్నీ మనము అంటే ఓకే మనం ఫేస్ చేయగలము ఓకే అడ్జస్ట్ అవ్వగలము అనుకుంటే మాత్రం ఇక్కడ లైఫ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ప్రైవసీ కూడా ఉంటుందన్నమాట మన లైఫ్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు ఎవరు మనని డిస్టర్బ్ చేయరు ఎవరి లైఫ్ వాళ్ళది ఇక్కడ అన్నమాట అండ్ ఇక్కడ మేము వర్క్ పర్మిట్ మీద వచ్చామని చెప్పాను కదండి 3 ఇయర్స్కి వచ్చాము ఇంకా మా హస్బెండ్కి జాబ్ పర్మనెంట్ అవటం వల్ల సో 2.5 ఇయర్స్ ఇంకా అలా అవుతున్నప్పుడు మేము ఏం చేసామంటే ఇంకా పిఆర్కి అప్లై చేసామండి ఆయన సెల్ఫ్ హెల్ప్కి ప్రిపేర్ అయ్యారు మంచి స్కోరింగ్ వచ్చింది అండ్ వీ గాట్ పిఆర్ ఇక్కడ కెనడాలో పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ చెప్పాలంటే కనుక ఇక్కడ అండి గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తారండి పీపుల్కి అంటే ఎంత ఎలాంటి సపోర్ట్ అంటే లైక్ పిల్లలకి మెయిన్గా కిడ్స్కి కెనడా చైల్డ్ బెనిఫిట్ అని చెప్పి ఎవ్రీ మంత్ గవర్నమెంట్ అనేది ఇంకా ఇంత మనీ అని చెప్పి వేస్తుందండి కిడ్స్కి సో ఇదేంటంటే వర్క్ పర్మిట్ హోల్డర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉందండి బట్ వాళ్ళు 18 మంత్స్ ఇక్కడ స్టే చేయాలి అండ్ ఆఫ్టర్ 18 మంత్స్ తర్వాత అంటే 19th మంత్ నుంచి వాళ్ళకి ఎలిజిబిలిటీ స్టార్ట్ అవుతుందన్నమాట ఈ చైల్డ్ సో 19th మంత్ నుంచి ఈ కెనడా చైల్డ్ బెనిఫిట్కి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది అది కూడా వాళ్ళకి ఏంటంటే వ్యాలిడ్ వీసా ఎవ్రీథింగ్ అంతా ఉండి అంతా ఉంటే కనుక వాళ్ళకి ఈ కెనడా చైల్డ్ బెనిఫిట్ అనేది వాళ్ళకి వాళ్ళకి కూడా వస్తుందండి అండ్ ఈ కెనడా చైల్డ్ బెనిఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మన నెట్ ఇన్కమ్ మీద సో క్యాలిక్యులేట్ చేస్తారండి మన నెట్ ఎవ్రీ మంత్ ఎగ్జాక్ట్ డేట్కి మనకి వేసేస్తారండి సో లేట్ ఉండదు 18 మంత్స్ తర్వాత కూడా మనకి అప్లై చేసుకోలేదనుకోండి మనకి తెలియక దాని గురించి డీటెయిల్స్ తెలియక మనం అప్లై చేసుకోకపోయినా కూడా మనం అప్పుడు లైక్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి అంతకుముందు రావాల్సిన అమౌంట్ కూడా మనకి గవర్నమెంట్ అనేది పే చేసేస్తుంది అనమాట సో అదొక ప్లస్ పాయింట్ అండి ఇక్కడ అండ్ ఆల్సో మొన్న కిడ్స్కి యాక్చువల్లీ ఇక్కడ బాగా లైక్ 1-2 మంత్స్ జనవరి ఫిబ్రవరి ఇలా కంటిన్యూస్గా స్ట్రైక్స్ అనేది జరుగుతూ ఉన్నాయండి మన ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డే కేర్కి పంపించేస్తారు సో ఈ స్ట్రైక్స్ మూలంగా ఏంటంటే మెయిన్గా ఎక్కువ ఇక్కడ హాలిడేస్ అనేది ఇవ్వరండి ఎందుకంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళు కిడ్స్ని ఎలా ఎక్కడ పెట్టాలి ఏంటనేది అదొక వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి పేరెంట్స్కి సో మెయిన్గా ఎక్కువ హాలిడేస్ అనేది ప్రిఫర్ చేయరన్నమాట సో బట్ అనుకోకుండా స్ట్రైక్స్ అయితే ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఏమైందంటే వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ అనేది కొంత అమౌంట్ పే చేసిందనమాట సో టు సపోర్ట్ ఫైనాన్షియల్లీ టు ద పేరెంట్స్ అనమాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట అంటే స్ట్రైక్స్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ ఇలా లైక్ వాళ్ళకి స్కూల్స్ ఉండవు కాబట్టి వాళ్ళు డే కేర్ అనేది ఖచ్చితంగా పంపిస్తారు పంపించినప్పుడు వీళ్ళు అమౌంట్ అంతా వీళ్ళు పెట్టుకోవాలి కదండి పేరెంట్స్ పెట్టుకోవాలి సో అక్కడ డే కేర్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సో పెట్టుకోవాలి కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగా సపోర్ట్ చేసిందనమాట సో అంటే ఎలాగంటే చాలా చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ మెడికల్ ఫ్రీ ఉంటుంది సో మెడికల్ మొత్తం మనకి బ్లడ్ టెస్ట్ కానివ్వండి స్కాన్స్ కానివ్వండి సో ఎవ్రీథింగ్ అనమాట మనకి డాక్టర్ అపాయింట్మెంట్స్కి మనం ఏం పే చేయక్కర్లేదు అండ్ స్కూలింగ్ కూడా ఇక్కడ ఫ్రీ అండి స్కూలింగ్ ఎవ్రీథింగ్ మన నేనైతే మా పాపని స్కూల్ జాయిన్ చేసిన తర్వాత లైక్ ఓన్లీ ఎంప్టీ బ్యాగ్ ఒకటి దాంట్లో లంచ్ బాక్స్ ఒకటి పెట్టి మాత్రమే పంపిస్తాను ఇంకా బుక్స్ కూడా బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ నథింగ్ అనమాట అంతా వాళ్ళే స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే సబ్సిడీస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి ఇక్కడ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు కిడ్స్ని స్విమ్మింగ్ పూల్ కానీ స్విమ్మింగ్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి జాయిన్ చేస్తూ ఉంటారు కదండి సో దాంట్లో ఏంటంటే దాంట్లో కూడా మనకి గవర్నమెంట్ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అది కూడా మన నెట్ ఇన్కమ్ బేస్ చేసుకుని అంటే దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా మనకి మ్యాచ్ అయితే కనుక మనకి గవర్నమెంట్ అనేది సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట సో మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి సో మనం అఫోర్డ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ అన్నమాట ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అయితే కనుక సో అలాంటప్పుడు ఈ సబ్సిడీస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇదొక పాజిటివ్ థింగ్ అండి ఆల్సో ఇక్కడ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే మనకి కిడ్స్కి
అప్ టు 12 ఇయర్స్ అనమాట. స్కూల్ నుంచి వాళ్ళు బస్సెస్కి ఇలా వస్తూ ఉంటారు కదండీ, సో వాళ్ళకైతే బస్ ఫేర్ అంటూ ఏమి ఉండదండి, వాళ్ళకి ఫ్రీ అనమాట. ఈ రీసెంట్గా ఈ కోవిడ్ వల్ల మనకి టెంపరీ లే ఆఫ్ అనేది అయిపోయింది కదా, సో కొంతమంది ఎంప్లాయీస్కి టెంపరీగా వాళ్ళని లే ఆఫ్ చేశారు కదండి. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి సపోర్ట్, అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ ఏమి ఉండదు కాబట్టి గవర్నమెంట్ అనేది ఒక బెనిఫిట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. అదేంటంటే కెనడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ బెనిఫిట్ అండి. సో కెనడా లైక్ ఇది ఒక బెనిఫిట్ నేమ్ అనమాట. వాళ్ళు ఎవ్రీ మంత్ ఇలా వాళ్ళకి ఎవరైతే మనకి జాబ్స్ లేని వాళ్ళు లేక టెంపరీ లే ఆఫ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళకి ఈ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. సో అలాగా మనకి ఏంటంటే చాలామంది హెల్ప్ అయ్యారండి. ఒక పాజిటివ్ థింగ్ అంటే ఇక్కడ మనకి తెలియని వాళ్ళు కూడా, అంటే ఇక్కడ వీళ్ళు కెనేడియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదండి, మనం ఎవరో తెలియకపోయినా కూడా వాళ్ళు భలే లైక్ మనం ఎలివేటర్స్లో కానీ మనం బయట ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళు భలే విష్ చేస్తారండి, హాయ్ హలో అని చెప్పి వాళ్ళు. అంటే మనం కొంచెం సిగ్గుపడతామేమో కానీ వాళ్ళైతే, అంటే మనం వేరే వాళ్ళు కదా విష్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని వాళ్ళకి లేదండి, ఎంత పాజిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అంటే మార్నింగ్ టైం కనిపిస్తే గుడ్ మార్నింగ్ లైక్ హ్యావ్ ఎ గుడ్ డే అని చెప్పి ఇలా బాగా రెస్పాండ్ అవుతుంటారు. అదొక పాజిటివ్ థింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే కనుక స్నోఫాల్ అనేది చాలా బాగుంటుందండి, చూడటానికి బాగుంటుంది. అది మేబీ ఒక 1 వీక్ 1 మంత్ అయితే ఓకే, బట్ లాంగ్ పీరియడ్ అనేసరికి అది మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఎవరైతే ఫస్ట్ టైం స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకైతే అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్లో అయితే మాత్రం, తర్వాత ఇంకా మనకి టార్చరే అనమాట. ఇక్కడ నెగటివ్స్ అంటే ఎక్కువ ఏమీ లేవండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు ఎక్కడైనా సరే అలాగే ఉందండి, ఎక్కడైనా ఎక్కువే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఇంకోటి ఏంటంటే స్నోఫాల్ అండి. ఇక్కడ వింటర్ అనేది ఆల్మోస్ట్ లైక్ 8 to 9 మంత్స్ ఉంటుంది, అది కంప్లీట్ టార్చర్ అండి. ఇక్కడైతే ఫస్ట్లో అయితే మనకి సరదాగా ఉంటుంది, స్నో ఎంజాయ్ చేస్తాము, బాగుంటుంది, అంటే ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట. బట్ పోను ఏమవుతుందంటే అది మనకి చాలా డిప్రెస్ అయిపోతాము, ఆ చలికి మనం తట్టుకోలేమండి. లైక్ 35 - 35 - 40 అంటే ఇట్స్ నాట్ ఈజీ అనమాట. సో అది కూడా 1-2 మంత్స్ అయితే ఓకే, లైక్ కంప్లీట్ 8 మంత్స్ అనమాట, అది చాలా నెగిటివ్ అనిపిస్తుంది అండి. ఒకవేళ వెదర్ ఇక్కడ లైక్ మొత్తం మన ఇండియా లాగా నార్మల్గా ఉంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ జస్ట్ వింటర్ వల్లే నాకు అలా అనిపిస్తుంది. నెగిటివ్స్ అని కాదు కానీ జస్ట్ జనరల్గా చెప్తున్నాను. ఇక్కడ మనకి రేసిజం కూడా ఎక్కువ ఉండదండి, లైక్ అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు వరకు అయితే మేమైతే లైక్ మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అయితే మేము ఫేస్ చేయలేదండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్స్ చేసుకుంటే వాళ్ళు తొందరగా అండ్ ఎక్కువగా సేవ్ చేసుకోగలుగుతారనమాట. బట్ సింగిల్ జాబ్ అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ఎవ్రీథింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయన్నమాట, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అవంతా మనకి ఒక్క పర్సన్ వల్ల మీట్ అవ్వాలంటే ఇట్స్ అంటే కొంచెం పెద్ద శాలరీ అలాగైతే కనుక నో ప్రాబ్లం, బట్ అంటే కొంచెం తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇద్దరు జాబ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కార్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సమ్మర్ టైంలో మనము బస్సెస్ మనం ఎక్కేసి చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సమ్మర్ టైంలో, అంటే మనకి ప్రాబ్లం ఉండదు వెయిట్ చేయడానికి కూడా, మనకి స్టాప్స్లో కూడా మనకు అంత కష్టంగా ఏమి ఉండదు. బట్ వింటర్ టైం అయితే మాత్రం వెయిటింగ్ అంటే మనం స్టాప్స్లో వెయిట్ చేయాలి కదండి బస్ కోసం, అది చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా స్నోఫాల్ టైం అయితే ఇంకా చాలా టఫ్ ఉంటుంది అన్నమాట. సో అందుకనే మనము కారు ఉంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అండి మనకి లైఫ్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. అంటే నేను చెప్పిన నెగటివ్స్ ఏంటంటే స్నోఫాల్ ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఫిజికల్లీ కొంచెం స్ట్రాంగ్ ఉండి అడ్జస్ట్ అవ్వగలిగితే కనుక అది కూడా మనము స్మూత్గానే వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్ డిపెండ్స్, మన మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటారు లైక్ హెల్త్ వైజ్ కానీ వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కదండి, అండ్ ఫ్యామిలీ మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్లో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి అంతే తప్ప. బట్ ఇక్కడికి రావటం అనేది నేను చెప్పాలంటే ప్లస్ అనే చెప్పొచ్చండి. అండి ఇంకొకటి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందన్నమాట, తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట.
సో కాకపోతే కెనడా వద్దాము అని చెప్పి వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి అంతా పే చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. కెనడా వచ్చారు, పిఆర్ మీద వచ్చారనమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసారు, రావటమే ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఫ్యామిలీతో వచ్చేసారు. వచ్చాక వచ్చాక జాబ్ చూసుకుందాము అన్నట్టుగా సో మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చేసారనమాట వాళ్ళ హస్బెండ్. సో వచ్చిన తర్వాత లైక్ 4 మంత్స్ అవుతుంది, 5 మంత్స్ అవుతుంది, 6 మంత్స్ అవుతుంది, ఇంకా జాబ్ రాలేదనమాట వాళ్ళ హస్బెండ్కి. ఇది రాకపోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే చాలా టఫ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్యామిలీ కాకుండా తను సింగిల్గా వచ్చి ఉంటే తను ఏమైనా షేరింగ్ రూమ్లో ఉండి అలాగా తను జాబ్ లేనప్పుడు అలా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీని తీసుకురావటం వల్ల వాళ్ళకి ఇండివిజువల్ హౌస్ అనేది ఖచ్చితంగా కావాలి కదండి, ఫ్యామిలీ ఉన్నప్పుడు, కిడ్స్ ఉన్నప్పుడు. బట్ మనీ అయితే పాపం వాళ్ళకి చాలా కష్టం అయిపోయేది అప్పుడు. ఆ టైంలో ఏంటంటే ఇండియా నుంచి మనీ తెప్పించుకోవటం అనేది అంత ఈజీ కాదండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఓన్లీ రెంట్కే మేముండే హౌస్ రెంట్, మాకు యూటిలిటీస్, హైడ్రో అండ్ కార్ పార్కింగ్ ఇవన్నీ కలిపి మాకు $1500 అవుతుందండి పర్ మంత్. $1500 అంటే ఆల్మోస్ట్ లైక్ 75,000 రూపీస్ అండి. సో ఎవ్రీ మంత్ మనం ఓన్లీ రెంట్కే 75,000 రూపీస్ తెప్పించుకోవాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి ఫర్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్. సో వాళ్ళ సిచ్యుయేషన్ చూసాక తను చెప్తా ఉండదు అనమాట ఇలాగా ఉంది సిచ్యుయేషన్, ఇంకా జాబ్ రాలేదు, సో ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాము, వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ కష్టంగా ఉంది, ఉండాలా వెళ్ళిపోవాలంటే అంత ఖర్చు పెట్టుకొని వచ్చాము ఎలాగని పాపం తను చాలా ఫీల్ అవుతూ ఉండేదన్నమాట. సో నాది ఏంటంటే ఒకటే సజెషన్ అండి, సో ఎవరూ కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. జాబ్ లేకుండా నార్మల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ చూసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే సింగిల్గా వచ్చి జాబ్ మంచి జాబ్లో చూసుకొని మంచి ఇల్లు సెట్ చేసుకున్న తర్వాత మనం ఫ్యామిలీని తీసుకొస్తే చాలా బెస్ట్ అండి. అండ్ ఇంకా మీకు ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట, నేను జాబ్ లేదు అండ్ ఫ్యామిలీ ఉన్నారు ఎలాగా మళ్ళీ వెనక్కి పంపించడం అనేది అంత ఈజీ కాదనమాట. సో దాని బదులు ఏంటంటే మనం ముందే వచ్చేసేసి జాబ్ చూసుకొని సెటిల్ అయిపోయాక కొంచెం లేట్ అయినా కూడా మనము లైక్ వెయిట్ చేసామనుకోండి, ఆ పీరియడ్ అనేది వెయిట్ చేస్తే తర్వాత ఫ్యామిలీని తీసుకొస్తే లైక్ హ్యాపీ టైం అండి. ఖచ్చితంగా మనం పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ ఇవన్నీ ఫ్యామిలీని చాలా మిస్ అయిపోతాం అనమాట. కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి టఫ్ ఉంటుంది. బట్ ఇవన్నీ మనం ఫేస్ చేసి మనము స్ట్రాంగ్గా ఉండగలిగితే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి కెనడా అనేది. అండ్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ కిడ్స్ గ్రోత్కి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఐ మిస్ ద ఫ్యామిలీ లైఫ్, ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనమే ఎంగేజ్ చేస్తూ ఉండాలి కిడ్స్ని, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట. బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఉండరు కదండి, సో మనమే ఎంగేజ్ చేస్తూ ఉండాలి కిడ్స్. మనకి ఎక్కడ ఉన్నా కూడా మనకి నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ రెండూ ఉంటాయండి. సో రెండింటిని మనము బ్యాలెన్స్ చేసుకొని మనము లైక్ కంప్లీట్ ప్లాన్డ్గా మనం ఉంటే కనుక ఏదైనా ఎక్కడైనా మనం ఉండొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఐఎమ్ ఓకే అండి, ఐఎమ్ ఓకే లైక్ టిల్ నౌ బాగానే ఉంది అంతా, ఎవ్రీథింగ్ ఫైన్. బట్ ఎప్పుడైతే అమ్మ వాళ్ళు గుర్తొస్తారో లైక్ మా ఫ్యామిలీ గుర్తొస్తుందో అప్పుడు మాత్రం చాలా ఈ క్షణమే వెళ్ళిపోవాలి. అండ్ మా హస్బెండ్ ఎప్పుడూ ఒక జోక్ చేస్తారండి, ఈ క్షణం మనకి ఇప్పుడు మనం ఇండియా వెళ్దామన్నా కూడా బట్టలు సర్దుకొని రెడీగా ఉంటావు అని చెప్పి ఎప్పుడూ జోక్ చేస్తూ ఉంటారు. మనకి ఎలాంటి టైంలో బా ఇక్కడ ఎందుకు కెనడాలో ఎందుకు ఉన్నామా అనిపిస్తుంది అంటే మెయిన్గా వింటర్ టైం అండి. అండ్ ఇంకొకటి మనకి ఎప్పుడైనా లైక్ సిక్ అయినప్పుడు చాలా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి అంటే హెల్ప్ అనేది ఉండదు కాబట్టి. నాకే కాదండి, ఇప్పుడు ఎవరికీ ఉండదు ఇక్కడ, ఎవరి ఫ్యామిలీకి అయినా సరే పాపం సిక్ అయినప్పుడు అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతారండి. అంటే ఆ టైంలో ఏదో ఒక హెల్ప్ కావాలి మన వాళ్ళు. ఒకవేళ మనకి ఇండియాలో బాగోలేదనుకోండి మన పేరెంట్స్ వస్తారు, లేకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అలా మనం వెయిట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఆ ఆప్షన్ ఉండదు. సో ఆ టైంలో అబ్బా ఏంటి అవసరమా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడికి మా అత్తయ్య గారు వచ్చారండి అండ్ మా అమ్మగారు కూడా వచ్చారు, నా డెలివరీ టైంలో వచ్చారనమాట. వాళ్ళు వచ్చింది సమ్మర్లో అయినా కూడా కొంచెం కష్టపడ్డారనమాట ఉండటానికి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు, సో జస్ట్ సే హాయ్ బాయ్ అంతే తప్ప మనకి ఇంకా ఎక్కువగా. ఏంటంటే మన వాళ్ళకి ఏంటంటే మన పేరెంట్స్కి ఎలా అలవాటు అంటే పక్కింటి వాళ్ళతో మాట్లాడతాం ఈవినింగ్ అయ్యేసరికి లైక్ సరదాగా అనమాట, లేకపోతే రిలేటివ్స్ రావటము ఎవరో ఒకళ్ళు మన ఇంటికి రావటము. సో వాళ్ళకి అలాగా
మనుషులు కనిపించాలన్నమాట. బట్ ఇక్కడైతే మనకు అలా కనిపించరు కదండి. వాళ్ళు వచ్చింది సమ్మర్ టైం అయినా మేము బయటికి అలా తిప్పి తీసుకొచ్చినా కూడా కొంచెం వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్ అనమాట. కొంచెం అబ్బా ఇలా ఎలా ఉంటున్నారు ఇక్కడ అన్న ఫీలింగ్ అనమాట వాళ్ళకైతే. కిడ్స్ విషయంలో అండి చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా అంటే వాళ్ళకి రిలేటివ్స్ కానీ ఇలా ఉంటుంది మన ఇండియన్ కల్చర్ కానీ ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడంటే ఒక నాలుగు గోడల మధ్య వింటర్లో అయితే ఇంకా అలాగే ఉంటుంది, లేకపోతే మరీ వాళ్ళు పేచీ పెడితే మాల్స్కి తీసుకెళ్తాం కానీ. సో ఇలా ఎంగేజ్ చేయొచ్చు అనమాట, ఇలా ఎంగేజ్ చేస్తాం తప్ప. అండ్ ఆల్సో అండ్ సమ్మర్ టైం అయితే మనం ఇంకా కంప్లీట్గా బయట ప్లాన్ చేస్తూ ఉంటామండి, సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ. ఇలాగా మనకి ఇలా రిలేటివ్స్ ఉన్నారు సో ఇలా ఉంటుంది అక్కడ లైఫ్ అని చెప్పి ఇదంతా వాళ్ళ జాయ్ఫుల్ లైఫ్ని మిస్ అవుతున్నారు అని నాకు చాలా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఆ విషయంలో అయితే. ఇప్పుడు ప్రస్తుతానికైతే నడుస్తుందండి, మన ఫ్యూచర్లో మరి మా డెసిషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఇంకా అంతా గాడ్స్ ప్లాన్ అనమాట. సో వెయిటింగ్ నెక్స్ట్ ఏంటి ఎలాగా అనేది మరి చూడాలండి. సో ప్రస్తుతానికైతే అంతా కొంచెం సెట్ అయ్యింది, కొంచెం 5 ఇయర్స్ అవుతుంది కదండి, కొంచెం ఇక్కడ సిచ్యుయేషన్స్ అన్నిటికీ కొంచెం అలవాటు పడ్డాను, అడ్జస్ట్ అవుతున్నాము. ఫ్యామిలీకి పిల్లలు కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోయారు. బట్ ఈ 5 ఇయర్స్ అయితే మాత్రం ఎవ్రీథింగ్ స్మూత్గా నడిచింది, మేమైతే ఎలాంటి డిఫికల్టీస్ ఏం ఫేస్ చేయలేదు. అంటే ఇది కంప్లీట్గా ఇప్పుడు నేను ఏదైతే షేర్ చేశానో అండి అది కంప్లీట్లీ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. మీ అందరికీ లైక్ ఎంతో కొంత యూజ్ అయ్యింది, లైక్ కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.